వెల్కమ్ టు జేబీ టీవీ. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందాలు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే పల్లెల్లో కోడి పందాల జోరు అంతా ఇంత కాదు. అయితే పండుగకు 5 నెలల ముందు నుంచే కోడి పందాలకు సన్నద్ధం అవుతుంటారు. కోడి పందాలకు లక్షల్లో ఖర్చు ఉంటుంది. కోళ్లకు పెట్టే ఖర్చును చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. అయితే ఈసారి కోడి పందాల్లో నందమూరి బాలకృష్ణ తరపున పందెం కోళ్లు బరిలోకి దిగునున్నాయనే టాక్ ఉభయ గోదావరి జిల్లాల్లో వినిపిస్తోంది. ఈ పందెం కోళ్లను స్థానికంగా ఉన్న ఓ ప్రజా ప్రతినిధి దగ్గరుండి బాగోగులు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ పందెం కోళ్లకు మిలిటరీ స్థాయిలో శిక్షణ ఇచ్చారట. పందేలపై ఏ మేరకు ఆసక్తి చూపుతారో ఇట్టే అర్థమైపోతుంది. ఉదయాన్నే 5 గంటలకు కోడి పుంజులను బయటకు తీసి కాసేపు చల్లటి గాలి శ్వాస తీసుకునేలా చేసి చుట్టూ వలయంగా ఏర్పాటు చేస్తారు. అందులో కోడి పుంజులను వదిలిపెట్టి పరిగెత్తిస్తారు. ఆ తర్వాత వలయం నుంచి బయటకు తీసి స్విమ్మింగ్ చేయిస్తారు. పుంజులు అలసిపోవడంతో పాలల్లో నానబెట్టిన బాదం, పిస్తా, ఖర్జూరా, కిస్మిస్లను పెట్టి సిరంజి ద్వారా పాలను పట్టిస్తారు. ఒక్కో పుంజుకు రోజుకు 1000 రూపాయల వరకు ఖర్చు చేస్తారని కోడి పందాలకు శిక్షణ ఇచ్చే వారు చెబుతున్నారు. కోడి పుంజుల పందాలలో అన్ని విధాలుగా తట్టుకునే విధంగా తయారు చేస్తున్నారు. ఈ కోళ్లకు బాలయ్యకు అత్యంత ఇష్టమైన మాన్షన్ హౌస్ బ్రాండ్ను తాగిస్తున్నారట. ఇదిలా ఉంటే పూర్తి స్థాయిలో కోడి పుంజులు పందాలకు సిద్ధమైన తర్వాత ఒక్కో పుంజుకు లక్షల్లో ధర పలుకుతుందని శిక్షకులు చెబుతున్నారు. సంక్రాంతి పండగ నెల రోజుల ముందు నుంచే పుంజులకు చాలా గిరాకీ ఉంటుందని చెబుతున్నారు. పందాలలో నెగ్గేందుకు బాలయ్యకు చెందిన సిద్ధాంతి ఒకరు ముహూర్తాలు కూడా చూస్తున్నారట. ఏ కోడి ఏ రోజు పందాలలో పాల్గొంటే విజయం సాధిస్తారో ఆ కోడిని పందెంలోకి దింపుతారట. 13వ తేదీ భోగి సందర్భంగా గౌడ నెమలికి చెందిన పుంజులు పందాలలో విజయం సాధిస్తాయట. 14న కాకి నెమలి, పసిమగళ్ల కాకి పుంజులు, కాకి డేగలకు చెందిన పుంజులు గెలుపొందుతాయని, అలాగే 15న డేగలు, ఎర్రకాకి డేగలు పందెంలో విజయం సాధిస్తాయని కోడి పందాల్లో ప్రావీణ్యం ఉన్నవారు వివరిస్తున్నారు. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు. హై వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశపాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు.